వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ అయితే ఒకటి చెప్పడం జరుగుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది చూసుకుంటే మనకి సౌత్ రీజియన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది మనకి సౌత్ రీజియన్ చెన్నై నుంచి అనమాట నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఉత్తమర్ గాంధీ రోడ్డు. ఇది చూసుకుంటే మనకి మెయిన్ అప్రెంటిస్ అనమాట, పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. దీనికి చూసుకుంటే యాక్ట్ 1961 ప్రకారం, యాక్ట్ ప్రకారము అప్రెంటిస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ. ఈ నోటిఫికేషన్లో మనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు చేసుకోకూడదు అనేది నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది. ఇది చూసుకుంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కమర్షియల్ అండర్టేకింగ్ ది ఇండియన్ అండ్ ఫ్యూచర్ గ్లోబల్ 500 కంపెనీ అనమాట. ఇది చూసుకుంటే మనకి టెక్నికల్, నాన్ టెక్నికల్ అండ్ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఇవి అప్రెంటిస్ చేయాలనుకున్న వారు ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకి ఏ స్టేట్లు వాళ్ళు అప్లై చేసుకోలేదని క్లియర్గా చెప్పడం జరిగింది. తమిళనాడు, పాండిచేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ సౌత్ రీజియన్లో ఏ అయితే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అలాగే ఏ పోస్టులకు ఎన్ని ఉన్నాయి ఏంటనేది కింద ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే తమిళనాడు, పాండిచేరిలో చూసుకుంటే ట్రేడ్ అప్రెంటిస్, ఫెట్రో, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ మెకానిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మొత్తం కలిపి 12 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మనకు అప్రెంటిస్షిప్ అనేది ట్రేడ్ అప్రెంటిస్షిప్ మనకి ఇన్ని మంత్స్, ఎన్ని మంత్స్లో చేయాలనేది 12 నెలల్లో చేయాలి. టోటల్ వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ట్రేడ్ అప్రెంటిస్ మనకి ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, మెషినిస్ట్ కానీ ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు 12 మంత్స్ మనకి ట్రేడ్ అప్రెంటిస్షిప్ అనేది ఉంటుందన్నమాట. 1 ఇయర్ దీని 30 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా అప్లై చేసుకోనుకుంటే వచ్చేసి నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కూడా ఉన్నది. టెక్నికల్ అప్రెంటిస్షిప్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అప్రెంటిస్షిప్ లేదంటే మనకి డిప్లొమా మెకానిక్లు, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రానిక్ స్టేషన్లు ఎవరైనా ఉంటే వాళ్ళు 12 మంత్స్ అప్రెంటిస్షిప్ పీరియడ్ అనమాట. 20 పోస్టులు అయితే ఉన్నాయి దీనికి కూడా. 20 పోస్టులు ఎవరు అప్లై చేసుకోవచ్చు. అలా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కూడా చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని స్టేట్లు కలిపి మనకి 485, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 30 పోస్టులు ఉన్నాయన్నమాట. మెజారిటీ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కూడా 30 పోస్టులు ఉన్నాయి. దానికి కూడా 12 మంత్స్ మనకి అప్రెంటిస్షిప్ పీరియడ్ ఏమంటే 1 ఇయర్ మనకి అప్రెంటిస్షిప్ పీరియడ్ ఇచ్చి మనం సర్టిఫైడ్ అయ్యడం జరిగింది. దీనివల్ల యూజ్ ఏంటంటే మెయిన్ మన నెక్స్ట్ ఐఓసీఎల్ ఎప్పుడు కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ సర్టిఫికేట్ అనేది ఉండడం వల్ల మనకి మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి అన్నమాట. మీరు ఆటోమేటిక్ మార్క్స్ అనేవి యాడ్ అయ్యి పర్మనెంట్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఇది నోటిఫికేషన్ అయితే ఇది ఎలాగ అప్లై చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిలో క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది, ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మంత్ వరకు లాస్ట్ డేట్ ఉన్నదన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ అప్లై అయిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా తెలుసుకుంటే అప్లై చేసుకోండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.